రైలు పలారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వరి పిండి ఉప్పు ఉల్లిపాయ కొత్తిమీర పచ్చి కొబ్బరి తురుము నిమ్మకాయ ముక్కలు శనగపప్పు పెసరపప్పు జీలకర్ర పచ్చిమిర్చి పసుపు కరివేపాకు ఆవాలు నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ రైలు పలారం తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఒక కప్పు నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి వాటర్ మరిగాక ఒక కప్పు బియ్యం పిండి వేసి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకొని చల్లారాక చేతికి నూనె రాసుకొని దాన్ని చిన్న చిన్న గోళీల్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి సగం వరకు నీరు పోసి చిల్లులు మూకుడు పెట్టి దాని మీద ఈ గోళీలను పోసి ఆవిరి మీద ఉడికించాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి 5 టీస్పూన్ల నూనె పోసి కాగాక ఆవాలు 1/2 టీస్పూన్ జీలకర్ర 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు నానబెట్టి కచ్చా పచ్చగా దంచిన శనగపప్పు పెసరపప్పు 1 కప్పు వేసి అవి కాస్త వేగాక కొత్తిమీర కరివేపాకు 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసి గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి 1 టీస్పూన్ చిటికెడు పసుపు 1 టీస్పూన్ ధనియా జీలకర్ర పొడి 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి అన్ని బాగా ఫ్రై అయ్యాక ఇందాక ఉడికించిన బియ్యపు ఉండలు తగినంత ఉప్పు వేసి 1/2 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించి ఒక బౌల్ లోకి తీసుకొని కొత్తిమీర జల్లి నిమ్మరసం పిండుకోవాలి అంతే రైలు పలారం రెడీ